మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం కమ్మదలో ఉన్నటువంటి మయూరి జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే, నిన్నటి నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. సో ఇందులో భాగంగా చాలా మంది ఒక వేడుక చేసుకునే విధంగా ఉన్నారు. ఇక్కడ మనం మాట్లాడి చూద్దాం. ఈ యొక్క రఘు వైన్స్ ఓనర్ అయినటువంటి రఘు గారు మన దగ్గర ఉన్నారు. ఒకసారి ఆయన మాటలు తెలుసుకుందాం. సార్, రఘు గారు ప్రజెంట్ ఇచ్చినటువంటి కొత్తగా ఉన్నటువంటి మద్యం పాలసీ ఎలా ఉంది? అంటే ప్రజలు అయితే బ్రాండ్స్ అయితే మంచి బ్రాండ్స్ వస్తాయని కొద్దిగా అనుకుంటున్నారు. ఇంకా రేట్స్ అయితే ఇంకా తగ్గలేదండి. రేట్లు అంటే ఇంకా కొత్తగా ప్రింటింగ్ అయ్యి రావాల్సిన ఒక 1 వీక్లో అట్లా మారుతాయని అంటున్నారు. బ్రాండ్స్ అయితే పాత బ్రాండ్స్ అయితే కొన్ని రకాల బ్రాండ్లు వచ్చినాయి, ఇంకా రావాల్సినవి ఉన్నాయి. అప్పట్లో దొరికే బ్రాండ్స్ ఇప్పుడు దొరికే బ్రాండ్స్ వేరియేషన్ ఏమంటారు? అంటే అప్పుడు రేట్ ఎక్కువ ఉండేవి. అప్పుడు అందరూ కూడా కస్టమర్స్ అంతా కూడా బ్రాండ్ పేరు చెప్పకుండా డబ్బులు పేరు చెప్పి కొనుక్కుండేవారు. ఇప్పుడు అట్లా కాకుండా పూర్వం ఏదైతే మనకు పూర్వం నుంచి మెక్డోనల్స్ అని, ఎంసీవిస్కీ అని, మ్యాన్స్నోస్ బ్రాంది అని, లేకపోతే అట్లా ఇంపీరియల్ బ్లూ అని, ఐబీ అని చెప్పేసి ఇట్లా బ్రాండ్ పేర్లు చెప్పి కొనుక్కుండేవారు. ఆ బ్రాండ్స్ అన్నీ మళ్ళీ వస్తున్నాయండి. ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ అయితే వచ్చినాయి, ఇంకా రావాల్సినవి ఉన్నాయి బ్రాండ్స్ అయితే. సామాన్య ప్రజలు ఎవరైతే ఇంతకుముందు మద్యం కొనుక్కోవడానికి భయపడే పరిస్థితిలో ఉన్నారో, ఇప్పుడు వాళ్ళకి ఊరట కలిగించే పరిస్థితులు ఏమున్నాయా? ఉందండి, 100%. ఎందుకంటే ఇదివరకు అది చీప్ క్వార్టర్స్ అనేది చాలా ఎక్కువ రేట్ అమ్మేవారు, ప్లస్ అది కూడా నాణ్యం లేని మందు ఇచ్చారు. ఇప్పుడైతే కొద్దిగా బ్రాండ్ అనేది ఒక ఇది కింద నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తున్నారని అని అన్నారు. వచ్చింది కూడా అట్లాగే ఉంది లిక్కర్ కూడా. గారు మీరు ఏదైనా సరే ఈ యొక్క వైన్స్ రావడానికి లాటరీ సిస్టమ్ ద్వారా వెళ్ళామండి. సో మీకు గవర్నమెంట్ నుంచి వచ్చిన రూల్స్ ఏమున్నాయి? ఏం లేదండి, మామూలుగా పాల్గొన్నాము. పాల్గొన్న తర్వాత ఆటోమేటిక్గా వైజాగ్ లిమిట్స్ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు అన్నారు. అట్లాగే మేము ఏంటంటే మాకు ఇక్కడ కొద్దిగా సిటీలో అయితే కొద్దిగా ప్రిన్సెస్ లైవ్ ప్రాబ్లం ఉన్నాయని చెప్పేసి మేము ఇటుగా ఇటు పెట్టుకున్నామండి. మాకు అంటుందండి, మేము వేసింది ఎక్కువ టెండర్స్, కానీ మాకు లాటరీలో ఒక షాపే వచ్చింది. ఎక్కువ వేసాములేండి, అంటే ఫ్రెండ్స్ అంతా కలిపి ఎక్కువ వేసాము, కానీ ఒకే టెండర్ వచ్చింది. సార్ నమస్తే అండి. నా పేరు చక్రవర్తి, మధురవాడ కొమ్మది సంబంధించిన వ్యక్తిని. ఇక్కడ మా రెగ్యులర్ జంక్షన్ ఇది. ఇక్కడ మేమందరం వైన్ షాప్ వస్తుంది అనేసి అనుకున్నాము, అలాగే ఇక్కడ వైన్ షాప్ వచ్చింది ఈ జంక్షన్ వల్ల. ఇక్కడ వీళ్ళు రఘు వైన్స్ అని చెప్పేసి అని కొమ్మది రోడ్లోన పైనుంచి వచ్చిన తర్వాత కొమ్మది విలేజ్ మధ్యలోన 3 రోజులు అమ్మవారి గుడి దగ్గర నుంచి మధ్యలో జంక్షన్ వస్తుంది, ఇక్కడ ఓపెన్ చేశారు. ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళ వల్ల 2 రోజుల నుంచి అందరితోని ఉండవలసి వచ్చింది, ఉన్నాము కూడా. ఈ గవర్నమెంట్ కూడా మద్యం రేట్లు కూడా ఉన్నాం. ప్రెజెంట్ ప్రీమియం బ్రాండ్స్ అన్నీ తీసుకొచ్చారు, ఇంట్రడ్యూస్ చేశారు. ప్రీమియం బ్రాండ్స్లో అన్నీ కూడా చేంజెస్ లేకపోయినా కూడా త్వరలోనూ కొంత చేంజెస్ వస్తాయనేసి చెప్తున్నారు. ప్రెజెంట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ రేట్లు రన్ అవుతున్నాయి. కొన్ని బ్రాండ్స్ న్యూ బ్రాండ్స్ వచ్చాయి, ఆ న్యూ బ్రాండ్స్లో కూడా మద్యం రేట్లు కొంచెం తగ్గించి వచ్చినాయి. అవి ఇంకా స్టాక్ రాలేదు. ఇంకా వచ్చిన బ్రాండ్స్ అయితే మాత్రం మనం ఏ సిటీకి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా, ఏ బ్రాండ్ అడుగుతారో మీ అందరికీ కూడా ఆ బ్రాండ్స్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. ప్రీమియం బ్రాండ్స్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. ప్రీమియం బ్రాండ్స్లో కూడా ఎక్కడ ప్రెజెంట్ అయితే చేంజెస్ లేదు. సో మద్యం తాగే వాళ్ళు, మద్యం ప్రియులు అందరూ రేట్లు మీకు తగ్గలేదనేసి డిసప్పాయింట్ అవ్వద్దు. మీకు కావాల్సిన మంచి క్వాలిటీ మందు, ప్రీమియం బ్రాండ్స్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. రేట్లన్నీ త్వరలో తగ్గుతాయి ఒకటో తేదీ నుంచి అని చెప్తున్నారు, అంతవరకు నేను చెప్పగలను. సో ఈ షాప్ అయితే మాత్రం కొమ్మాది మధురవాడ సంబంధించిన కొమ్మాది రోడ్డు విలేజ్ రోడ్లోన మిడిల్ ఆఫ్ ద రోడ్ మయూరి విల్లాస్ దగ్గర అంజలి గీతాంజలి సెంటర్ అపార్ట్మెంట్ సెంటర్లోన ఈ వైన్ షాప్ ఓపెన్ చేయబడింది.